ఒక లెక్చరర్ కోసం రెండు కార్పొరేట్ కాలేజీలు కొట్టుకుంటున్నాయి. పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఆ మాస్టరు మాకంటే మాకే కావాలంటూ కయ్యానికి కాలు దూకుంటున్నాయి. హైదరాబాద్ లో సాగుతున్న వివాదం ఆసక్తికరంగా మారింది. మేమే నెంబర్ వన్, మా విద్యాసంస్థలో చేరండి, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోండి ప్రచారాలు సాగించే రెండు కార్పొరేట్ కాలేజీల మధ్య ఇప్పుడు కొత్త వివాదం తెరమీదకొచ్చింది. ఒక లెక్చరర్ కోసం రెండు సంస్థలు వీధిని పడ్డాయి. హైదరాబాద్లోని వెలాసిటీ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్గా పనిచేసేందుకు ఒప్పుకున్నాడు అచ్యుత్రావు. ఏడాది పనిచేసేలా అగ్రిమెంట్తో పాటు లక్షల్లో జీతం కూడా కుదిరింది. తీరా చూస్తే విధులు నిర్వహించేందుకు మాత్రం రాలేదు. కొన్నాళ్లు గడిచిన తర్వాత అసలేం జరిగిందని ఆరా తీసింది వెలాసిటీ యాజమాన్యం. అచ్యుత్రావు గారని సీనియర్ ఫ్యాకల్టీ మ్యాథమెటిక్స్ అండి, మా దగ్గర సీనియర్ ఫ్యాకల్టీ. అచ్యుత్రావు గారని సీనియర్ ఫ్యాకల్టీ మ్యాథమెటిక్స్ అండి. 1 మంత్ నుంచి ఇక్కడ వెలాసిటీలో జాయిన్ అయ్యారు, వేరే కార్పొరేట్ కాలేజ్ నుంచి వచ్చి. క్లాసులు చెప్తూ చెప్తూ ఒక రోజు మధ్యన అంటే రాలేదు క్లాసులు చెప్పడానికి. ఎందుకు రావట్లేదు అనేసి విచారిస్తే ఇంటికి వెళ్తే కూడా అక్కడ లేరు. దానివల్ల ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, అది ప్రొసీడ్ అవుతుంది. అయితే మరో కాలేజీ యాజమాన్యం అచ్యుత్రావును తీసుకువెళ్లినట్లు వెలాసిటీ యాజమాన్యం నిర్ధారణకొచ్చింది. తమతో ఒప్పందం కుదుర్చుకున్న ఉద్యోగిని మరో కాలేజీ యాజమాన్యం ఎలా తీసుకువెళుతుందని ప్రశ్నిస్తోంది. ఇదే విషయమై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 5న ఫిర్యాదు చేసింది. అటు పోలీసులు ఈ కేసుకు సంబంధించి రెండు కాలేజీ యాజమాన్యాలకు నోటీసులు పంపారు. అశ్వత్రావు అని అందులో మ్యాథ్స్ లెక్చర్గా పనిచేసే అశ్వత్రావు, వీళ్ళ దగ్గర కాంట్రాక్ట్గా 1.8 crores కాంట్రాక్ట్ చేసుకొని ఇతన్ని నారాయణ యూనివర్సిటీ కాలేజ్ నుంచి తీసుకొని వెళ్ళారు. వెళ్ళారని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని మేము కేసు చేయడం జరిగింది. అచ్యుత్రావు మాత్రం ఈ గొడవతో నాకేం సంబంధం లేదంటున్నారు. కాలేజీల మధ్య ఏదైనా ఉంటే వాళ్లు వాళ్లు చూసుకుంటారు తప్ప తన ప్రమేయం ఉండదని, ఇప్పుడైతే వెలాసిటీలోనే పనిచేస్తున్నానని చెప్తున్నారాయన. నన్ను ఎవరు చేయలేదు. యాక్చువల్గా ఇది ఎందుకు పెట్టారో వాళ్ళనే అడగాలి మీరు. నన్ను ఎవరు చేయలేదు. నేను ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ వంశీ గారితో టచ్లోనే ఉన్నాను. ఆయనకు పొద్దున కూడా చెప్పాను, సార్ ఐ హావ్ టు కంప్లీట్ మై వర్క్ అండ్ కమ్. నేను అబ్సెంట్ అయినందుకు నా వేజ్ రిడక్షన్ కూడా చేయమని కూడా చెప్పాను ఆయనకు. పర్సనల్ వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. మొత్తం మీద ఓ లెక్చరర్ గురించి రెండు కాలేజీల మధ్య వివాదం చెలరేగడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.